సంఖ్యా మాత్రం వీళ్ళు వంద వీళ్ళు వంద ఉన్నారు అనుకుందాం. ఈ వంద నుంచి తగ్గుతూ 90, 80, 90 తగ్గుతూ ఉండేది. కానీ వీడు చచ్చిపోయే వాడు రాక్షసులు కూడా. కానీ మర్నాడు మళ్ళీ చూసేసరికి వీడు మళ్ళీ వంద కూర్చుండేది వీడు. ఇదక్కడ నుంచి తోడు దేవతల సమావేశం ఏర్పాటు చేసుకుని ఈయన దగ్గర శుక్రాచార్య దగ్గర ఒక విద్య ఉంది, దాని పేరు మృత సంజీవని విద్య, చచ్చిపోయిన వాళ్ళని బతికించేటువంటి విద్య. కాబట్టి ఏం చేయాలి, ఆ విద్య నేర్చుకొని రావాలి. ఎంతనే వీళ్ళిద్దరు స్నేహితులు, శుక్రాచార్య వారు బృహస్పతి ఇద్దరు స్నేహితులు. ఒకటేమో రాక్షసుల గురువు శుక్రాచార్య వారు, బృహస్పతి గారేమో దేవతల గురువు. ఎంతైనా ఆయన పెడితే ఎంత బాగుండదు. కాబట్టి ఏం చేశారంట, ఆయన కొడుకున్నారు, వాడి పేరంటే కచుడు అంటారు, తర్వాత బృహస్పతి అంటారు. ఆయన పంపించారు. పంపించిన తర్వాత ఉపాయంతో ఆ మృత సంజీవుని జరిగే ఉందో ఈయన నేర్చుకొని వచ్చారంట దీంట్లో. కాబట్టి అటువంటి గొప్ప జ్ఞానం కలిగిన వాడు ఎవరు అంటే సాక్షాత్గా శుక్రాచార్య వారు. అంటే జ్ఞానం అనేటువంటిది ఉదయిస్తోంది. తర్వాత ఇది ఏదైతే ఉందో ఈ యొక్క నాస్తికత అనేటువంటిది అస్తమిస్తోంది అని చెప్పిన ఒక మాట చెప్తారు దాని లోపల. అయితే ఎట్లా ఏం చేసినప్పటికీ కూడా రాక్షసులు ఈ కటుడిని చంపాలి అని చెప్పిన వాళ్ళు నిర్ణయం చేసుకుని రకరకాలుగా చంపేవాట రెండు మూడు రకాలు ఎట్లా చేసినప్పటికీ కూడా మృత సంజీవుని విద్యతో బతికించేస్తుండేవాట శుక్రాచార్య వారు. చివరికి ఇది కాదని ఏం చేశారు, చక్కగా ఆయన కైమ అదే అంటారు కదా, అవన్నీ చేసేసి ఏం చేశారట, తగలబెట్టాట బూడిదేంటిక, ఈ బూడిదని మధ్యంలో కలిపి గురువు అంతా తాగించేశారు. తాగిస్తే ఎలా బతికిస్తాను నేను, నాయన ఎక్కడున్నావురా అని అన్నప్పుడు గురుగారు నేను కొత్తలోనే ఉన్నానండి అన్నారు. అనగానప్పుడు ఎలాగా ఇప్పుడు ఆయన బయటికి ఎలా రావాలి, కూతురు అడుగుతోంది నీ శిష్యుడు ఈ విధంగా ఉన్నాడు కడుపులో మీరు దాన్ని బతికించరాదు, వాణి బతికిస్తే నేను పోతానమ్మా అన్నారు. అదంతా కన్నా వాడు బతకాలి, ఏంటి ఉపాయం ఏంటి, ఆయన చెప్పరా ఏం చేయమంటావు అని అడిగాడు. అడిగేసరికి గురుగారు మీ విద్య నాకు నేర్పించండి, నేను ఆ విద్య నేర్చుకున్నాను అందరూ గుర్తు పెట్టుకుంటే నేను బయటకు వస్తాను, మీరు ఎలాగో పోతారు గురుగారు, కానీ నేను బయటకు వచ్చిన తర్వాత అదే మంత్రంతో మిమ్మల్ని నేను బతికించుకుంటాను అన్నారు. సరే అప్పుడేమైంది, మళ్ళీ అదే ప్రయోగం చేశారు, శుక్రాచార్య వారు బతికారు, మళ్ళీ ఈయన వెళ్ళిపోయారు. అయితే ఆ రోజు నుంచి కూడా ఒక నియమం పెట్టారట, ఒక శాపమో ఒక నియమో ఒక వర్ణాన్ని పెట్టారట. బ్రాహ్మణ వర్ణానికి చెందిన వాడు బాహుబలమైన కోరుకునే వాళ్ళు ఎవరైనా కానీ మద్యము అనేటువంటిది తాగకూడదు, ఇది నిషిద్ధం, వాడు పతితుడు అవుతాడు అనేటువంటి కండిషన్ ఏర్పాటు చేశారట. మనం ఏం చెప్పుకున్నాం, మాంసాహారం నిషిద్ధం అని చెప్పుకున్నాం. ఈయన ఏం చెప్పారు, అది అగస్త్య వారు చేసిన నియమం, శుక్రాచార్య వారు చేసిన నియమం ఏంటంటే బ్రాహ్మణ వాడు మద్యం అనేటువంటి తాగకూడదు, ఇది నిషిద్ధం అని చెప్పారని చెప్పాను. అంతేకాదు దీంట్లో అక్కడ వెళ్ళేటప్పుడు వ్యాయామం రెండింటి పుళ్ళం శిరం వినక పక్షులన్నీ కూడా అరుస్తున్నాయి అన్నారు. పక్షులు అన్నీ కూడా ఏంటి, ఇక్కడ పక్షులు అంటే ఏంటి మనకి అంటే జ్ఞానులు అని చెప్పుకున్నాం, శిష్యులను కూడా ఇందులో చెప్పుకోవచ్చు కదా వీళ్ళందరూ కూడా పుళ్ళం శిరం వినకాలని చెప్పినప్పుడు వీళ్ళు కూడా పక్షులాగానే ఉంటారు. ఎలా ఉంటారు వీళ్ళు, కంఠధ్వని లోపల చక వేదాన్ని చాటి మంచిగా అధ్యయనం చేసినప్పుడు భగవంతుని కళ్యాణ గుణాలు ఉప్పాడేటప్పుడు కోకిలలాగా ఉంటారట. కోకిలు ఎంత బాగుంటుందండి, కోకిల అలా ఉంటుందా, కోకిలాగా ఉంటారట. దీని తర్వాత ధ్యాన ఏకాగ్రతలో కొంగని పోలి ఉంటారట. ఇది పాజిటివ్ అప్రోచ్ అంటే మనకి మంచిగా తీసుకోవటం అన్నమాట. కొంగకి ఏకాగ్రత ఉంటుంది, దేని మీద లక్ష్యం ఉంటుంది, చుట్టుపక్కల మీరు ఏం పెట్టండి దాన్ని దానికి మనసు పోదు, దేని మీద పోతుంది తన లక్ష్యం దాంట్లో డీలర్ ఉండేదో చేప దాన్ని పట్టుకుంటుందని ఉంటుంది. అలాగే భగవంతుల మీద ఏకాగ్రత లోపల కొంగని పోని ఉంటారట, కొంగలో పక్షి. దాని తర్వాత మొత్తం అంతా కూడా అసారం అంటే ఏంటి, సారం కానటువంటి దాన్ని వదిలేసి సారాన్ని మాత్రమే గ్రహించడం లోపల ఎలా ఉంటారట, హంసలాగా ఉంటారు. హంసలతో పక్షి హంసల పక్షి అంటే ఏంటి, మీరు పాలు నీళ్లు కలిపి ఉంచారనుకోండి ఒక్క హంసకే ఆ యొక్క ఆ టెక్నాలజీ ఉంది, అదేం చేస్తుంది నీళ్ళు వదిలేస్తుంది పాలు మాత్రం తాగుతుంది. అంటే మరి ఏమైంది, చాలా జూ అమెరికాలో వెళ్ళామండి, ఇండియాలో వెళ్ళాం, చాలా ప్రాంతాలకు వెళ్ళామండి, మీరు హంసలు హంసలు అంటున్నారు, రాజహంసలు అంటున్నారు, కానీ హంసలు ఇక్కడ మాకు తగలేదండి అనొచ్చు. అయితే ఒక మాట, మనవాళ్ళకి కూడా అబద్ధాలు రాయ, రామాయణంలో హంసల గురించి చెప్పారు, భారతంలో హంసల గురించి చెప్పారు, పురాణాదుల్లో హంసల గురించి చెప్పారు, దాని తర్వాత కాళిదాసు మహాకవులు ఎవరైతున్నారో బహుభూతిచారు వాళ్ళందరూ కూడా హంసల గురించి చెప్పారు. ఏమైపోయినాయి హంసలు అంటే వాటి యొక్క చిన్న విషయం,
పిచ్చుక మీరు ఎప్పుడైనా చూసారా ఈ మధ్య కాలంలో? పిచ్చుక పిచ్చుకలు మీకు కనపడవు. ఒకప్పుడు మేము వనస్త్రీ కొన్ని ఇక్కడికి వచ్చినప్పుడు పక్క చెక్కని పిచ్చుకలు ఉండేవి, చక్క పిచ్చి కిచ్చి కిచ్చు పిచ్చుకలు ఉండేవి. ఇప్పుడు ఒక్క పిచ్చుక మీకు మజ్జుగైన నౌక అంతేనండి. పోతున్న కొద్ది పోతున్న కొద్ది ఆ జాతి అంతరించి పోతాను ఒకటి. అలాగే మనకి హంసలు కూడా ఆ కాలంలో ఉండేవి. కొంతకాలంలో వృద్ధాశ్రమం జరిగిపోయింది. తాత మన దగ్గర చాలామంది వచ్చారు, వాటన్నిటి భక్షించడానికి చాలామంది వచ్చారు. మొట్టమొదటి పోయి అమ్మా ఆ జాతి అంతరించిపోయి ఉండవచ్చు, లేదా ఎక్కడ ఉంది కానీ ఆ ఇంగు కట్టిన గుడ్డలాగా మనం ఆ పేరు వాడుకుంటాం. కానీ నిజమైన ఉత్తమైతే హంసకి లక్షణం ఏంటంటే పాలు నీళ్లు కలిపిన పెట్టినట్టు అయితే నీళ్ళను వేరు చేసి పాలు మాత్రమే పుచ్చుకుంటుంటారు. అలా ఉండటం లోపల అసారమైనటువంటి వస్తువులన్నీ వదిలేసి సారం లేనటువంటి ప్రాపంచిక విషయాలు వదిలేసి సారవంతమైనటువంటి భగవత్ కళ్యాణ గుణానుభవం ఏదైతే ఉందో అటువంటిది తీసుకోవటం లోపల హంసదాటి వాడు హంసకు లక్ష్యం. తర్వాత దీంట్లో కైంకర్యం, భగవంతుడి కైంకర్యం చేయాలి, భగవంతుడికి సేవ చేయాలి, పెద్దల కైంకర్యం చేయాలి అనుకున్నప్పుడు గరుత్మంతుడి లాగా ఉంటాడు. గరుత్మంతుడు పెద్ద పక్ష ఆయన. అంటే ఏంటి గరుత్మంతుడు ఏంటి, ఆయన ఎప్పుడూ కూడా భగవంతుని కైంకర్యం దాంతోనే ఉంటాడు, అలా ఉంటాడు. ఇంకా పక్షులు అని చెప్పిన పుల్లు శిరంబిన కాడు పోదు అది కలినాయ్, పోదది కలినాయ్ అని చెప్తున్నప్పుడు దాంట్లో మనకి పోదు అది అంటే ఏంటి, పోదు అంటే పుష్పం, దాంట్లో ఉండేటువంటి భ్రమరం ఏదైతే ఉంటుందో ఆ కీటకం ధన్యమంతా మనకి తుమ్మిదాంతం అటువంటి అందమైనటువంటి నేత్రం మనకు అనేటువంటి. దాని తర్వాత మనకి మరొకటిది దీంట్లో పోదు అది కన్నా అని చెప్పినప్పుడు దీంట్లో మనకి లేడిక, లేడికి చక్కగా దానికి ఉండేటువంటి కళ్ళు ఎలా ఉంటాయంటే చెంచలంగా ఉంటాయి. దీంట్లో అంటే చెంచల అన్న పేరు ఉన్నవాళ్ళు కదా, దీంట్లో కూడా లేడి కూడా కొన్ని చెంచలంటే నేతాలు ఉంటాయట. పోదు అది కన్నా అంటే ఒక చక్రవంటి భీత హరినే క్షణం అని చెప్పని అంటున్నారు. చక్రవంటి అందమైనటువంటి మహత్వములు కలిగినటువంటి అని చెప్పినటువంటి చెప్తూ అది చెప్పారు. పోదరి కన్నినాయ్ అని చెప్పినప్పుడు దీంట్లో పుష్పం అంటే ఏంటి, తర్వాత ఈ నేత్రం అంటే ఏంటి చెప్పినప్పుడు నేత్రం అంటే జ్ఞానం అని చెప్పుకున్నాము. పుష్పం ఉంది, పుష్పం సూర్యుడి ద్వారా మనకి వికసింపబడుతూ ఉంటుంది. అంటే సూర్యుడు భగవానుడు అయితే సూర్య భగవానుడు ద్వారా వికసింపబడుతుంది తామర పుష్పం. పుష్పం వికసిస్తోంది అంటే దీంట్లో కదా జీవితంలో ఉండేటువంటి జ్ఞానం అనేటువంటి అంకురిస్తోంది అని చెప్తే అంటే తామర పుష్పం అనేటువంటి జీవుడు జీవాత్మ జ్ఞానం అనేటువంటి అంకురిస్తోంది అని చెప్పాలి. సూర్యుడేమో భగవాను పోదరి కళ్యాణం ఏం చేయాలి, పొద్దున్నే లేచి చక్కగా కృష్ణ విరహం తీరేలాగా చక్కగా మంచి నీటిలో మనం ఏం చేయాలి చక్కగా మనం స్నానం చేయాలి అని అంటున్నారు అద్భుతమైన ఉపాసన లోపల. మరి ఈ ఉపాసన లోపల దిడి దేశం ఏం చేస్తాను అన్న ప్రశ్న వచ్చినట్టు తిరుపురందై అనేది ఒక దిడి దేశం. తిరుపురందై అంటే తమిళదేవంతో కుంభకోణం. కుంభకోణం అంటే ఎంత గుర్తురావాల్సింది, కుంభకోణాలు గుర్తురావాలని కాదు, కుంభకోణం అనగానే శారదపాణి తెలవాలి ఆయన గుర్తురావాలి. ఆయన పడుకుని ఉంటారు చక్కగా తిరుమిషాది వారు వీళ్ళు ఎలా పడుకుందాం మీకైనా కాలు చెప్పా ఎందుకు పడుకుందాం, భక్తుడు వస్తే కనీసం పలకరించాలని లేదా అంటే లేదండి మీకోసం లేచినట్టు ఏం చెప్పా లేచప్పుడు ఏం చెప్పాట పర్వాలేదు స్వామి నువ్వు అలాగే పడుకో అయితే నువ్వు కొత్త పదాధీనుడు కొంచెం లేచావు కదా ఎలా లేచావో అలాగే ఉండిపోమన్నాడు. ఇప్పుడు కూడా మనం కుంభకోణం ఏదైతే పెరుమాళ్ళు పడుకున్న పేరు కొంచెం లేచినట్టుగా మనకి అందిస్తారు. దాన్ని ఏమంటారు అందమైన పేరుంది ఉత్థాన శయము అని చెప్తానంట. ఉత్థాన శయం అంటే లేచినటువంటి ఒక చక్కటి ఉంది అన్నమాట. కాబట్టి ఏంటంటే దీంట్లో మనకి ఈ కుంభకోణం అంటే సారంగపాణి పెరుమాళ్ళు ఎదుగుతున్నారు ఆయన గురించి. మరి అచ్చామూర్తి ఏమంటారు ఆడవమద ఆడవ అని చెప్పంటారు. ఆడవమద ఆడవ పెరుమాళ్ళు అని చెప్పని అంటారు. బాగానే ఉంది. దీంట్లో మనకి ఆళ్వారు ఎవరు, పెరియాళ్వారు వారి గురించి చెప్పారు. పెరియాళ్వారు పెరియాళ్వారు అంటే మన ఆండాళ్ అమ్మవారి యొక్క కనతండ్రి విష్ణు చిత్తుల వారు ఆయన గురించి చెప్పారట. మరి ఇక్కడ ఈ కళ వర్తిస్తుంది పాశ్చరం అంటే ఓదరి కన్నినాయ్ అని చెప్పినప్పుడు భీత హరినేక్షణ అలా బెదురు చూపులు చూసేటువంటి దేవి వంటి వాడు వీళ్ళు బెదురు చూపులు చూసే లేడా కాదు లేదా. ఎప్పుడైతే పాండురాజు సభ లోపల శ్రీమన్నారాయణే పరతత్వం చక్కగా నిరూపించాడో భగవాన్ దగ్గర ప్రత్యక్షమయ్యా దీనికి గజారోహణం చేసి అలా వస్తున్నప్పుడు అదో కనిపించేట స్వామి
కనిపించినప్పుడు ఇటువంటి భగవంతుడికి ఏం అపకారం కలుగుతుందో, ఏం కీడు కలుగుతుందో అని చెప్పని బెదురు చూపులు చూస్తూ నువ్వు చల్లగా ఉండాలని చెప్పని పల్లాండు పల్లాండు పల్లాయి కట్టాలి అని చెప్పని ఒక ప్రబంధాన్ని